నమస్కారం. ఏ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా ములకల్చెరువు మండల కేంద్రంలో ఎంసీ మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 నిమిషాల కిసాన్ రైళ్లకు సంబంధించిన రెండు వాగన్లు 46 టన్నుల టమాటాతో ములకల్చెరువు రైల్వే స్టేషన్ నుండి నాగపూర్ కి తంబళ్ళపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పచ్చజెండా ఊపి కిసాన్ రైళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ బాబు, వైఎస్ఆర్ మండల నాయకులు ఆయుధాల మధుసూదన్ రెడ్డి, వెంకటరామారెడ్డి, టుంగుటూరు విశ్వనాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, చాంద్ బాషా, జయచంద్ర కుమార్, సుందర్రాజు, రెట్టబ్బారెడ్డి, రామనాథం, ఇస్క రమారెడ్డి, పూజాది ఉదయ్, నాగరాజు, వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సహకరించినారు. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఏదైతే ఎవరు ఉన్నారో ఇక్కడ షాపులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఓపెన్ మార్కెట్ చేయండి అన్నా పర్లేదని చెప్పినారు. కాబట్టి ఓపెన్ మార్కెట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత అవకాశం ఉన్న ఏరియా ఎక్కడ ఎవరికి లేదు మనకు తప్ప. కాబట్టి దీనివల్ల ఎంతో 100% 2% 3% రైతులకు మేలు జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా జరుగుతుంది. దైవాధీశులతో అనుకోకుండానే జరిగింది అనుకున్నాను. మీరు కూడా మీకు ఎవరికి కానీ తెలియదు ఇట్లా జరుగుతుందని. ఎవరి ప్రజలకు తెలియదు ఇన్ని చీట్లు పోతుందా పేర్లో. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. ఆచంట మండలం ఆచంట డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కొత్తగా ఎన్నిక కాబడిన రాష్ట్ర చెట్టిబల్లిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్యతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆచంట మండలం కోడేరు గ్రామంలో 57 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం, సచివాలయం మరియు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మంత్రి రంగనాథరావు శంకుస్థాపన చేశారు. అలాగే చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నిక కాబడిన గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ జై జగన్. తండేసి నిలబడమా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో భాషించారో బీసీలందరికీ కూడా డిక్లరేషన్ పెట్టి ఏలూరులో బీసీ సదస్సు పెట్టి డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వస్తే బీసీకి అన్ని వర్గాలతో కూడా కాన్వర్సేషన్ ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది.
अंदर भाग में याब आर कॉर्पोरेश सुमार रेट याब मंदिर सुमार की कॉर्पोरेश पदकोच सुमार इपड़क मुफ्ई वेल को रूपये बीसील की पधकाल द्वारा इवे जी मुख्य मन की चट्टी साजिक वर्ग रेड जिलास्ट गोदावरी वेस्ट गोदावरी इकोर अंदर एक्त विद्यावंत मन प्रकार कृषि जी अगर ये जगनमोहन रेडी गार पार्टी कल आई कल दी अ पार्टी की कष्टपड़ा तमय गार्ट दाने भाग में जगनमोहन रेडी गार एवरो चपकी कॉर्पोरेशन तमय अना की बहुत आयन के ना सुभाष चंद्र बोस गारे आज चैरम का डिसाइड जरिए अलागे मन निजर्गा चट्टी गार पड़े पार्टी उड़े सरपंच का वैएस कांग्रेस पार्टी कुटुंब कुटा पार्टी की अंदा उ अलागे आवड़ी को सोबू चूड़े कुटा विपूकूड़ा कुटा ना गोड़ी डैरेक्टर का एंड अलागे मन ये वर्क सीनियर नायक बसवय गार आये वर्क आई सेलैक्ट अलागे मन प्राप्त में उ फिशरमैन कम्यूनिटी नीचे मुख्य मन के कोडेर लंक ग्राम उ ग्राम मन की कोडेर पंचायती आना का अवतर ईस्ट गोदावरी की मत अच्छी दुर्गा गंगा दुर्गम अलक्टी इंका मंदिर प्रयत्न मल्ली मुख्य अम्मा गारे मन अंदर आये आये रेप राबो रोज चटल संघ कॉर्पोरेशन के बीसी वर्ग आज सलह सूचन अंदर मेल चेयर प्रत्येक नीन जगनमोहन रेडी गारे अम्मा गार रिटैर अन तरह ने आये रावे राजकीय इलाक अवसर नीन आये मुझे तीस आतंक जोगे गार जगनमोहन रेड्डी गारु 12వ తేదీ 18వ తేదీన ఈ రాష్ట్రంలో 139 ఎనికిన్న కులాలు ఉంటాయి 56 కార్పొరేషన్ల ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ యొక్క సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో ఒకటి మంచి చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తాం జరిగింది సుదీర్ఘమైనటువంటి 3462 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఎన్నికబడిన తరగతుల యొక్క స్థితిగతుల్ని సాంఘిక ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకునే అధికారంలో రాగానే ఇచ్చిన మాటనే తూచా తప్పకుండా అమలు చేస్తాకే ప్రయత్నించినటువంటి వ్యక్తే కాకుండా దాన్ని నిజ రూపంలో తీసుకొచ్చి ఇలా ఎన్నికబడిన తరగతులకి మేలు చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదో నేను ప్రధానంగా ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను అంటే ఆ రోజున రంగనాథరావు గారే కారణం ఈ రోజు వరకు కూడా 2006 లో ఏయైతే భక్తి భావాలు ఉన్నాయో ఆయన అంటే ఇదే రోజు కూడా అదే నాకు ఎందువల్లంటే ఆయన ఒక మాట ఇవ్వడు మాట ఇచ్చాడు అంటే సూచన తప్పకుండా అమలు చేస్తారా ఆ రోజున నా గురించి జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలి అని నా గురించి చేశారంటే ఇద్దరు వ్యక్తులు ఒకటి రంగనాథరావు గారు రెండు జోగయ్య గారు ఆ రోజు నేను ప్రయత్నం చేశారు కానీ ఎందువల్ల రాలేదో జిల్లా పరిషత్ అన్నది మీ అందరికీ కూడా తెలుసున్నటువంటిదే ఏదేమైనా ఒక పార్టీలో మనం ఉన్నామంటే ఆ పార్టీ తనతో సమానం ఒకటి పార్టీ సిద్ధాంతాన్ని పార్టీని పార్టీ అధినాయకత్వాన్ని తప్పనిసరిగా మనం అంతా కూడా గౌరవించాలి అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఏంటంటే సెట్వల్సి సామాజిక వర్గం అనాది కాలం నుంచి కూడా ఏదో కులవృత్తిని నమ్ముకుని వచ్చారు కాబట్టి విద్యాలయాల్లో
దేశ నిర్మాణం ఉంది కానీ రోడ్ల మీద లేదు. అలాంటి విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఈ ఎనుకబడిన జాతుల ముందుకు తీసుకొచ్చే వీళ్ళందరినీ పిల్లల్ని చదివించడమే కాకుండా అనేక మంది సోదరీమణులు ఈ రోజున కూలి పనులకు వెళ్ళి ఇదంతా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ అర్థం చేసుకుంటూ కలెక్టర్కి ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీతి నిజాయితీతో ప్రిన్సిపల్గా ఏ విధంగా పనిచేశాను ఆ విధంగానే డే ఇన్ డే అవుట్ కష్టపడతాను. ఒకే ఒక్కటి ఏమిటంటే కోవిడ్ ఉంది, కోవిడ్ వెళ్ళిపోతే వయసుతో నిమిత్తం లేదు, నేను శక్తివంతం లేకుండా కష్టపడి నాకు మంత్రివర్యులు కల్పించినటువంటి సదవకాశానికి మంచి తీసుకొస్తానని ఏ విధంగానూ చెడు చేయకుండా మరి ముందుకెళ్తానని అన్నిళ్ళుగానే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా ఆయన ఈ అవకాశం నాకు కల్పించారు. మొట్టమొదటిసారిగా రిటైర్డ్ అయిన 14 సంవత్సరాల తర్వాత ప్రజలకి సేవ చేసే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, రంగనాథరాజు గారికి, కారుమూరి నాగేశ్వర గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, ఇతర మంత్రులకి అందరికీ, ప్రత్యేకంగా ముఖ్యంగా పెద్దలు పూర్తులైనటువంటి శ్రీ బోస్ గారికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సింగవరం, ఆంజనేయపురం, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెం వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ శనగలు, వారి ఖాతాల్లో నగదు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు చేతుల మీదుగా వరద బాధిత కుటుంబాలకు అందచేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకెవరికి ఇబ్బంది ఉంటే చెప్పండమ్మా. దీని మీద పని ఉంది, పని చేస్తాం. పని వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇందులో భూ ఎంత మంది ఉంది? ఉన్నారండి ఎవరు ఫోన్ చేస్తారో అందరూ తెలిసండి. ఆయన కాలపాలం ఉందండి, మీరు కొత్త. నిడదోలు నియోజకవర్గంలో, నిడదోలు మండలంలో ఈరోజు కాళ్ళపాలెం గ్రామం ఇక్కడ రావడం జరిగింది. గత 4-5 రోజుల క్రితం భారీ వర్షాలు రావటం, ఇక్కడ ఎర్రకాలం వల్ల కూడా మరి ఇక్కడ వరదలు రావటం జరిగింది. మొత్తం ఊరంతా కూడా ఊడిపోవటం, ఇళ్లలో కన్నీటిలోకి కూడా నీళ్లు రావటం జరిగింది. మరి అప్పుడు 2-3 సార్లు ఇక్కడ రావటం జరిగింది. అదేవిధంగా మంత్రివర్యులు, మరి వనితి గారు కూడా ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ తక్షణమే అన్ని సహాయం ఆ రోజు చేయడం జరిగింది. ఎక్కడైతే ఇటు మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టి వారికి భోజనాలు, అదేవిధంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి ఎవరైతే ఇటు మునిగిపోయో, ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వారందరికీ కూడా మరి 25 కిలోలు బియ్యం, అదేవిధంగా 1 కిలో శనగలు, అదేవిధంగా ఏదైతే ఇల్లు ఖర్చు, ఇల్లు క్లీన్ చేయడానికి ఖర్చులు అయితే రిపేర్ ఖర్చు నిమిత్తం కొంత డబ్బు ఈరోజు వాటి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మొత్తం గ్రామంలో ఏవైతే ఇల్లు పాడైనాయి, అదేవిధంగా మొత్తం మండలంలో, నియోజకవర్గంలో ఏవైతే గ్రామాల్లో ఇబ్బంది వచ్చిందో అన్ని చోట్ల ఇదే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మళ్ళీ కూడా వర్షం పడుతుంది, రేపు కూడా మరి భారీ వర్షాలు అని చెప్పడం జరుగుతుంది. మేము ఎప్పటికప్పుడు ఈ గ్రామాల అధికారులు కూడా అప్రమత్తమై ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే తక్షణమే ఈ చర్యలను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139 బీసీ కులాలకు చెందిన 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ చింతలపూడి పట్టణంలో కీర్తి శేషులు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న చింతలపూడి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు నేరిజా జానకీ రెడ్డి మరియు ప్రగడవరం పంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి రమేష్ రెడ్డి ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా నిడదవోలు పట్టణం 14 15 వార్డుల్లో తాటాపీలు వర్షం కారణంగా పడిపోవడం జరిగింది. నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా 25 కేజీల బియ్యం, కేజీ నూనె ప్యాకెట్, కేజీ గోధుమ పిండి, కూరగాయలు అందచేయడం జరిగింది. ఇల్లు పడిపోయిన బాధిత కుటుంబాలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని, అలాగే ఎటువంటి లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పడిపోయే ఇల్లు యజమానులకు ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మట్టి గోళ్ళు అన్ని రాయించండి. మహేష్ ఇక్కడున్నాయి మట్టి ఇలాగే ఖాళీలో అక్కడ
ఇక్కడ ఉండకండి. ఎందుకంటే ఇంకా 3 రోజులు వర్షం ఉంది, తర్వాత కూడా ఇల్లు రాకండి. ఇప్పుడు ఇల్లు డ్యామేజ్ కి అకౌంట్ లో డబ్బు వేస్తారు, అకౌంట్ లో డబ్బు వేస్తారు. ఎంత అన్నది ఇంకా డిసైడ్ వాళ్ళు ఏదో మరి బ్యాంక్ అకౌంట్ లేదు అక్కడ. మీ దాంట్లో ఈ సచివాలయం ఎవరిది, ఈ వార్డ్ ఎవరిది, సచివాలయం ఎవరు కమిషనర్ గారు మట్టి గోళ్ళు అన్ని రాయించండి, మట్టి గోళ్ళు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మానవతాశ్రమం స్థాపించి 29 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా చాణిక్య నరసింహం అధినేత గొలుగూరు సత్యనారాయణ రెడ్డి ఉచిత హోమియోమొబైల్ ఆటోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లొల్ల గ్రామంలో ఉచిత హోమియో వైద్యం మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశామని రాయవరం ఎలమ రామాలయం వద్ద ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరాంజనేయులు, చెల్లపు లీలా లక్ష్మణరావు, నడుము వెంకటరమణ, విఆర్ఎన్ ఫౌండేషన్ వాలంటీర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. సంచార వైద్య చట్టాలని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. దాంట్లోని హోమియోపతి డాక్టర్లు, అలోపతి డాక్టర్లు, విధులు వాలంటీర్స్ని కూడా చేయకుండా వారు తయారు చేసి రీసెంట్ అటువంటి అక్కడికి విజయవాడ స్థాయిలో ఈ సంచార వైద్యశాల వెళ్ళి వారికి ప్రాథమిక పరిశీలన చేసిన తర్వాత వారికి కావలసిన మందులు హోమియో మందులు ఉచితం చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆధారంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటుంది. ఈ రోజునే ఈ దానిని ప్రతి విలేజ్కి రిమోట్ ఏరియాస్ కూడా తీసుకుని కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మన మానవతా సంస్థ నుంచి 29 సంవత్సరాల నుంచి అనేక శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ గారు, మన డాక్టర్ తప్పుడు మరణ గారు అందరితో పాటు అనేక మంది చేతితో ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఈ 29వ వార్షికోత్సవ సందర్భంగా సంచార వైద్య సేవ అనే కొత్త కార్యక్రమాన్ని ఇంకా మనకి అందుబాటులో రూరల్గా హాస్పిటల్కి నడిచి రాలేని పేషెంట్స్కి కానీ లేదంటే ఇంకా బయటికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని చోట కూడా మనమే దగ్గరికి వెళ్ళి వైద్యం చేద్దామన్న సంకల్పంతో శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం సంకల్పించడం జరిగింది. స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆయన అర్థం చెప్పి మనకు మానవత వార్షికోత్సవ సందర్భంగా మానవతా సంస్థ, విశ్వ మానవతా సంస్థ అల్లూరి శ్రీనివాసరావు గారు, అలాగే మన లోకల్గా ఉన్నటువంటి డాక్టర్ జిఎస్ఎం రెడ్డి గారు, వర్మ గారు, మిగిలిన వాలంటీర్లు అందరూ సంచార వైద్య సేవ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. మానవతా సంస్థ గత 29 సంవత్సరాలుగా రూరల్ హెల్త్ మీద, న్యాచురల్ ఫార్మింగ్ మీద, పిల్లల పర్సనల్ డెవలప్ మీద వర్క్ చేస్తూ ఉంది. ఈ 29వ వార్షికోత్సవం సందర్భంగా
కొత్తగా సంచార సేవ అంటే ఈ కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో బయటికి రాలేక హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న పేషెంట్కి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్య సేవ అందించే విధంగా రూపొందించి అలాగే పేషెంట్స్కి డాక్టర్స్కి సేఫ్టీ ఉండేలాగా ఒక వెహికల్లో వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఉండి ఈ కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ పాటిస్తూ వాళ్ళ దగ్గరలో మనకి వైద్యం చేయవలసిన అవసరం ఈ పరిస్థితిలో ఉందని గమనించిన శ్రీనివాస్ గారు అల్లూరి శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా 29వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంచార సేవ మొదలుపెట్టి ఈ ఒక వచ్చే నెల రెండు నెలల్లో మన జిల్లా మొత్తం అంతా ప్రతి విలేజ్లోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని సంకల్పించి ఈరోజు మన విశ్వమానవత సంస్థ లొల్ల కేంద్రమైనటువంటి రాయవరం మండలంలో ఈ కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ముందుగా ఇన్ఫార్మ్ చేసిన గ్రామాల్లో పెద్ద వయసు ఉన్న పేషెంట్లు అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా ములకల చెరువు మండల కేంద్రంలో ఎంసీ మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 కిసాన్ రైళ్లకు సంబంధించిన రెండు వాగన్లు 46 టన్నుల టమాటోతో ములకల చెరువు రైల్వే స్టేషన్ నుండి నాగపూర్కి తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పచ్చజెండా ఊపి కిసాన్ రైళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ బాబు, వైఎస్ఆర్ మండల నాయకులు ఆయుధాల మధుసూదన్ రెడ్డి, వెంకటరామారెడ్డి, టుంగుటూరు విశ్వనాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, చాంద్ బాషా, జయచంద్ర కుమార్, సుందర్రాజు, రెట్టబ్బారెడ్డి, రామనాథం, ఇస్కర్ అమరారెడ్డి, పూజాది ఉదయ్, నాగరాజు, వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న ఇప్పుడు ఏదైతే ఎవరున్నారో ఇక్కడ షాపులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఓపెన్ మార్కెట్ చేయండి అన్నా పర్లేదని చెప్పినారు. కాబట్టి ఓపెన్ మార్కెట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత అవకాశం ఉన్న ఏరియా ఎక్కడ ఎవరికి లేదు మనకు తప్ప. కాబట్టి దీనివల్ల ఎంతో 100% 2% రైతులకు మేలు జరుగుతుందని నేను అనుకుంటా. ఖచ్చితంగా జరుగుతుంది. దైవాదీసులతో అనుకోకుండానే జరిగింది అనుకున్నాను. ఇది కూడా మీకు ఎవరికి కానీ తెలియదు ఇట్లా జరుగుతుందని. ఏ ప్రజలకు తెలియదు ఇన్ని చీట్లు పోతుందా పేర్లో. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. ఆచంట మండలం ఆచంట డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కొత్తగా ఎన్నిక కాబడిన రాష్ట్ర చెట్టి బల్లిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్యతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆచంట మండలం కోడేరు గ్రామంలో 57 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం, సచివాలయం మరియు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మంత్రి రంగనాథరావు శంకుస్థాపన చేశారు. అలాగే చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నిక కాబడిన గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ జై జగన్ నాయకత్వం. చేసి
రండి రాఘవన్ గారు. ఇంకా తీసుకోండి మూడు ఒకసారి అట్లా దండేసి నిలబడమా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో భాషించారో